नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఉదయము వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పూడూరు మండలము చెంగమౌలు పోలీస్ స్టేషన్ పరిధిలో అంగడి చిట్టంపల్లి గ్రామంలో ఒక మైనర్ బాలికని మర్డర్ చేయడం జరిగింది. ఆమె నేచురల్ కాల్ కానీ పోవడం ఆ టైంలో ఉదయం మార్నింగ్ 6:30 ఆ టైంలో జరిగిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద నిన్న కూడా నేను సీన్ విజిట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మా అడిషనల్ ఎస్పీ రషీద్ గారిని దీనికి ఇన్వెస్టిగేషన్కి ఇన్ఛార్జిగా పెట్టి లోకల్ ఉన్న డిఎస్పీ సిఐ ఎస్ఐతో పాటు సిసిఎస్ క్రైమ్ టీము క్లూస్ టీము డాగ్ స్క్వాడు అదరు ఇంపార్టెంట్ ఆఫీసర్స్ కూడా పిలిచి నిన్న నుంచి కూడా ఇదే ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. ఇప్పటివరకు మనకి ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు, అంటే ఎవరు చేశారు అనే దాని మీద రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మేము ఒకటి రూల్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు 6 నిందితులు అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. వాళ్ళ నుంచి ఇంకా మనకి ఎలాంటి పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇంకా ఫర్దర్గా మనం అక్కడ టవర్ డంపు సీసీ కెమెరాలు అవన్నీ కూడా తీసుకున్నాం. వాటిని ఒకదానికొకటి అనలైజ్ చేసి దాన్ని త్వరలోనే మేము డిటెక్ట్ చేస్తాం. ఇప్పటిదాకా వాళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేశారు అనేది ఇవి రూమర్స్ మాత్రమే. అదుపులోకి తీసుకొని విచారించి ఎంక్వైరీ తీసుకొని పంపించడం జరుగుతుంది తప్ప ఎవరిని మనం అరెస్ట్ చేయలేదు. ఇంకా పూర్తిగా మనకి ఆధారాలు దొరకాల్సి ఉంది. ఒక కంక్లూజివ్ ప్రూఫ్ వచ్చినప్పుడు మాత్రమే మేము మీడియాకి ఈ కేసు యొక్క వివరాలు చెప్పడం జరుగుతుంది. అందరిదాకా అందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం. అంటే ఆ పేర్లన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పలేము బయటికి, ఎందుకంటే అందులోనే ఇంకా పూర్తిగా మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు ఏదన్నా మనకు టెక్నికల్ ఎవిడెన్స్ దొరికినప్పుడు వాళ్ళనే మనం అరెస్ట్ కూడా చేయాల్సిన సందర్భం రావచ్చు. కాబట్టి అంటే మేము టెంటేటివ్గా మీకు జస్ట్ బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాం. ఎందుకంటే కొంతమంది తెలియక కొంతమంది తెలిసి రకరకాలుగా వీళ్ళని అరెస్ట్ చేసిరండి వాళ్ళని అరెస్ట్ చేసిరండి అనేది వస్తుంది. కాబట్టి మీకు కూడా ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక క్లారిటీ ఉంటుంది. ఈవినింగ్ వరకు ఏదన్నా మనకి ఇంకా అప్డేట్ తెలిస్తే నేను తప్పకుండా మా పిఆర్ఓ ద్వారా కానీ నేను కానీ మీకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అవన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఇప్పుడే చెప్పలేము. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళే. కాబట్టి ఏం జరిగింది అనేది డీటెయిల్గా వాళ్ళ యొక్క రిపోర్ట్ బట్టే మన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. క్లూస్ టీమ్ ఇన్వెస్టిగేషన్, డాక్టర్ ఒపీనియన్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇవన్నీ కూడా ఒకదానికోటి లింక్అప్ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఒకదానికోటి వాళ్ళు చెప్పిన దానికి మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ లింక్అప్ అవుతుందా లేదా చూసుకున్న తర్వాతనే మనం ఒక కంక్లూజివ్ ప్రూఫ్ రావాల్సి వస్తుంది. అంత ప్రాసెస్లో ఉన్నాం మనం. ఇంకా ఈవినింగ్ వరకు ఏదైనా మనకు ఆధారాలు దొరికితే మీకు తప్పకుండా మేము సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అంటే రూమర్స్ డిస్కషన్స్ చాలా జరుగుతుంటాయి. మనం ఒక కంక్లూజివ్ ప్రూఫ్ వచ్చేదాకా అవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అందుకనే నేను ఒక ఎస్పీ లెవెల్లో నిన్న నుంచి ఇక్కడనే కూర్చొని దీన్ని పూర్తిగా ఎస్పీ గారు అటు ఎస్పీ అందరం కూడా ఇదే కేసుని ఒక టాప్ ప్రయారిటీ తీసుకొని చేయడం జరుగుతున్నది. వీలైన తొందరలో మేము డిటెక్ట్ చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం. అంటే ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు మనం బయటికి డిస్క్లోజ్ చేయలేని విషయాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా కొంచెం అర్థం చేసుకుంటే బెటర్. ఇప్పుడే వారు అడిగింది, మళ్ళీ మీరు అడుగుతున్నారు. అవన్నీ మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మనం చెప్పలేము. నేను ఏంటంటే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క రంగం వస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఇంకా కేసు అనేది ఫైనల్ కంక్లూజన్ కాలేదు అనే విషయం చెప్పడానికి మాత్రం నేను మీకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఏమాత్రం సమాచారం మనకు తెలిసి ఫలానా వాళ్ళు చేసారు అనే నిర్ధారణ అయితే ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ.